తోసుకోకుండా ఉంటాం. ఈ కార్యక్రమాలు చర్చించి తద్వారా రానున్నటువంటి ఎన్నికలకి ఈ రకమైనటువంటి క్షేత్ర సమావేశాలు కానివ్వండి, లేకపోతే ఇంకా దీర్ఘ స్థాయి సమావేశాలు కానివ్వండి. ఈ రాష్ట్రంలో దొంగల పరిపాలన సాగుతా ఉంది. ఈ దొంగల పరిపాలనకి సంబంధించి దోచుకో దాచుకో అనేటువంటి సిద్ధాంతాన్ని మాత్రమే వీరు అవలంబించడం జరుగుతూ ఉంది. అందరి కాడికి దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు, అదేమంటే మీ చేతనేం చేసుకోమంటున్నారు. ఈ రాష్ట్రంలో ఎదురు తిరిగేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సైన్యం. ఈ సైన్యాన్ని అణచాలనేటువంటి ఉద్దేశంతో వందలాది మంది కార్యకర్తల్ని పొట్టన పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. వేలాది మంది కార్యకర్తల్ని క్షతగాత్రుల్ని చేయటం అనేటువంటి జరిగింది. అదేమంటే ఆయన చెప్పేటువంటి మాటలు కళ్ళబుల్లి కబుర్లు ఇన్నా నీ కాదు అనేటువంటి తెలుస్తూ ఉంది. ఆయన దోచుకున్నా కానీ మన కార్యకర్తల్ని హింసించినటువంటి విధానం కూడా చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. టపాకాయలు నెత్తికి చుట్టి అంటించి చంపేశారు మన జిల్లాలోనే. మన ఉదయభాయ్ గారి దగ్గర ప్రక్కన ఉండేటువంటి నియోజకవర్గంలో ఒక ఉప సర్పంచ్ అనేటువంటి ఆయన దారుణంగా మన పార్టీయేతని చంపేయటం అనేటువంటి జరిగింది. ఒక పార్టీయేతను మన పార్టీలోకి టీడీపీలోంచి మన పార్టీలోకి వస్తే అతన్ని సైతం గందరగోళం చేయటమే కాకుండా కారుని సైతం తగలబెట్టినటువంటి వాయిని కూడా మనం చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి చూస్తే ఏంటి, దౌర్జన్యం చేసి మాత్రమే ఈ పరిపాలన సాగిస్తామనేటువంటి చెప్తా ఉన్నారు. ఈ పరిపాలన సాగించేటువంటి క్రమంలో మనం చూస్తే అర్థమవుతా ఉంది, ఈ రాష్ట్రంలో రాజధాని నిర్మాణం చేద్దాం అంటాడు, రాజధాని నిర్మాణం చేయవద్దని ఎవరు అనరు. ఎంత కావాలండి, ఇతర రాష్ట్రాలు ఎంత ఉందండి, ఒక 5,000 ఎకరాలు, 3,000 ఎకరాలు మ్యాక్సిమం కట్టితే గనక ఆ సరైనటువంటి బిల్డింగ్ కడితే 1,000 ఎకరాల్లో కట్టచ్చు. ఏకంగా 33,000 ఎకరాలని ఆయన రైతుల దగ్గర నుంచి తీసేసుకోవడం అనేటువంటి జరిగింది. అంటే దాని అర్థం ఏంటి, దాన్ని చెప్పేటువంటి పద్ధతి ఏంటి, 33,000 ఎకరాలు తీసుకునేటువంటి సందర్భంలో వారికి సరైనటువంటి ప్యాకేజీ కానీ ఏదైనా ఇస్తున్నారంటే ఇచ్చే పరిస్థితి లేకుండా భయపెట్టి భయభ్రాంతులు చేస్తే లాక్కోవటం అనేటువంటి జరిగింది మన ప్రక్కనే ఉండేటువంటి అమరావతిలో. దీన్ని తప్పు అనేటువంటి చెబితే పంటలు తగలబెట్టడం, కార్యకర్తలను జైల్లో వేయటం, మీటింగ్లకు వస్తే మాట్లాడనీయకుండా ఆపేయటం ప్రతిరోజు కూడా మనం పేపర్లో చూస్తా ఉన్నాం. ఈ సంఘటనలు జరుగుతుండేటువంటి సందర్భంలో వైఎస్ఆర్ పార్టీ కోరుకుంటున్నటువంటిది ఒకటే ఒకటి, రాష్ట్ర ప్రజానీకానికి తాగటానికి నీరు, తినటానికి తిండి, ఉండటానికి ఇళ్ళు కావాలనేటువంటిది వైఎస్ఆర్ గారి యొక్క కళ. ఆ కళని నిర్వర్తించడానికి నిర్వహించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఇవాళ ఈయన చెప్పాడు, టుక్కు టుక్కు అంటూ నడుచుకుంటూ మొత్తం ఈ రాష్ట్రం అంతా తిరుగుతున్న సందర్భంలో ఆ సందర్భంలో చెప్పినటువంటి దానిలో ఈ ప్రతి ఒక్కడికి ఇల్లు ఇస్తా అన్నాడు, ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, ఒక్కడికి కూడా ఇల్లు ఇచ్చినటువంటి పాపాను బోల. అదే పద్ధతిలో 100,000 ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తాడు ఇచ్చినటువంటి బోల. యువతని మోసం చేశాడు, మహిళల్ని మోసం చేశాడు, డాక్టరా పేరు మీద చెప్పి పలానా పని నేను చేయగలిగానని చెప్పానండి. అద్దంలో 10 రూపాయలు చూపిస్తే ఒక స్వీట్ షాప్కి వెళ్తే అద్దంలో ఒక స్వీట్ చూపిస్తే 4 అద్దాల్లో 4 స్వీట్లు కనబడతాయి. ఈయన చేసే తక్కువ
చెప్పేది ఎక్కువ అనేటువంటి పద్ధతిలోనే ఉన్నది. అంతేగాని మరొకట్లేదు, రెండే రెండు బిల్డింగ్లు కట్టి రాజధాని నిర్మాణం చేసేశారని చెప్తా ఉన్నాడు. ఈయన ఈ ఖర్చులకు సంబంధించినట్టు చూస్తే ఎటువంటి పరిస్థితులైనా ఈ ప్రభుత్వం వలన వనగూడినటువంటిది ఏమీ లేదు అనేటువంటి కనబడుతుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మనందరం కూడా ప్రతిజ్ఞ పూనుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. సీఎం చేసుకుంటేనే మన కల నెరవేరుతుంది. పేదవాడు ఆకలి బాధ తీరేటువంటి పరిస్థితి, పేదవాడు మధ్యతరగతి ప్రజానీకంకి న్యాయం జరిగేటువంటి పద్ధతిలో ఉంటుంది. కాబట్టి ఈ ప్లీనరీ సమావేశం ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో జయప్రదం చేయాలనేటువంటిది రమేష్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ ప్లీనరీని జయప్రదం చేసుకుంటే రాబోయే రోజుల్లో మనకి జగన్మోహన్ రెడ్డి గారిని ఆటోమేటిక్ గా ముఖ్యమంత్రిని చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కార్యకర్తలు అందరూ కూడా సమాయత్వం ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జగన్, జై జగన్. సభాధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి, సిటీ ప్రెసిడెంట్ గారు, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే అయిన ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు, పాత మిత్రులు, నేను కూడా పీఆర్పీలో ఉన్నాను. ఈరోజు ఇక్కడికి ఈ సభా వేదికకి నేను కూడా రావటం, ఆయన పిలవటం సంతోషకరం. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు సురేష్, చందన సురేష్, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ, కౌన్సిల్, ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు, ఎక్స్ఎమ్మెల్యే జోగి రమేష్ గారు, రాష్ట్ర రవికుమార్ గారు, ప్రధాన కార్యదర్శి అను గారు, ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, గత 3 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన 600 వాగ్దానాలు ప్రజల అవసరాలు తీరుస్తారని చెప్పి నమ్మించి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల్ని పట్టించుకోకుండా ఆయన అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇవాళ వరకు ప్రజల అవసరాల మీద దృష్టి పెట్టుకోకుండా గ్రూపులు పెట్టి, వ్యక్తిగత తగాదాలు పెట్టి, రాజధాని పేరు చెప్పి కాలక్షేపం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నాడని, డ్వాక్రా మహిళలు మోసం చేస్తున్నాడని, రైతులు మోసం చేస్తున్నాడని, ఈ విషయాలన్నీ ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళటం కోసం రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ప్లీనరీ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఆ కార్యక్రమంలో భాగంగానే ఎల్లంపల్లి శ్రీనివాస్ గారి పశ్చిమ నియోజకవర్గం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ విషయాల్ని ప్రజలకి వివరంగా చెప్పడం కోసం జరిగే ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న తంతు మీరు చూస్తుంటే అసెంబ్లీలో కానీ బయట కానీ చెప్పిన విషయాన్ని, అబద్ధాలని పదే పదే చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్లు తిన్న ఆయన మాట్లాడటానికి అర్హత లేదని మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు ముట, ఆయన మావని అధికారంలో ఉండగా డబ్బులతో సొంత పార్టీ ఎమ్మెల్యేలు కొని మావన పడగొట్టి అధికారంలోకి వచ్చిన ఒక దుర్మార్గపు మనిషి, రాజశేఖర రెడ్డి గారు లాంటి కుమారుణ్ణి, రాజశేఖర రెడ్డి గారి కుమారుణ్ణి 100 కోట్లు తిన్నాడని పదే పదే అసెంబ్లీలో మాట్లాడుతుంటే ప్రజానీకం సేదరించుకుంటున్నాను. ఈ మూడు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికీ అడ్డం పడుతున్నాడనే మాట తప్ప ఏ కార్యక్రమం, ప్రజా కార్యక్రమాన్ని నిర్వర్తించని చంద్రబాబు నాయుడు గారు, పట్టిసీమ నీళ్లు తెచ్చాను, నదులు అనుసంధానం చేశాను అని గొప్పలు చెబుతున్న చంద్రబాబు నాయుడు గారు గత 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినప్పుడు 1939-40లో పోలవరం ప్రాజెక్ట్ అవసరం, నదుల అనుసంధానం అవసరం అని చెప్పి బ్రిటిష్ గవర్నమెంట్ ఉండగానే ఖచ్చితంగా ఆ నదుల అనుసంధానం అయితే
ప్రజలకు ఉపయోగపడుతుందని. ఆ రోజు ఒక ప్రణాళిక రూపొందిస్తే ఆ రోజు ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 3 కోట్ల రూపాయలు. అప్పటి నుంచి వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్ట్ కడతాం, పోలవరానికి శంకుస్థాపన చేస్తాం, శంకుస్థాపనలు చేసి కూడా కార్యాచరణలో పెట్టలేని ప్రభుత్వాలు అనేకం ఉన్నాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత శంకుస్థాపన చేసి కాలువలు తవ్వి పూర్తి చేస్తుంటే అది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని చెప్పి 10 సంవత్సరాల పాటు బజారు బజారు వీధి వీధి అల్లరి చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇవాళ నదు అనుసంధానం చేశానని చెప్పి గొప్పలు చెప్పుకున్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 173 కిలోమీటర్ల కాలువని 133 కిలోమీటర్ల పూర్తి చేస్తే లైనింగ్తో సహా 40 కిలోమీటర్ల పూర్తి కాల. ఆ పూర్తి కాకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషుల చేత కోట్లు కెంచి కోట్ల చుట్టూ తిప్పి పూర్తి కానియకుండా చేశాడు. ఈ లోపల రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ మారిన గవర్నమెంట్ ధనయజ్ఞం అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు 130 కిలోమీటర్ల రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేసిన కాలువకి మిగిలిన 40 కిలోమీటర్లకి ఖర్చు చూసుకుంటే ఆ 130 కిలోమీటర్ల కంటే ఆ 40 కిలోమీటర్ల పూర్తి చేస్తున్న దానికి ఇవాళ డబ్బులు ఎక్కువైనాయి. నీతి ధన యజ్ఞమా, రాజశేఖర రెడ్డి గారి ధన యజ్ఞమా? ఇవాళ ప్రతి విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం తప్ప ఇంకొక మాట మాట్లాడలేవు. నీకు నిజంగా సిద్ధసిద్ధుంటే ఒకటి ఆలోచించు, ఎన్టీ రామారావు గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి తెలివి గల సమర్థవంతమైన ఆలోచన పరుడైన ఒక్క కొడుకు ఎన్టీ రామారావు గారికి ఉండుండితే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆ పదవిలో కూర్చునేవాడు కాదు, చంద్రబాబు నాయుడు గారికి ఆ పదవి వచ్చేదే కాదు. కారణం వాళ్ళు అసమర్థులు అవడం మూలంగా వాళ్ళందరినీ మోసం చేసి, నీ కుటుంబాన్ని కూడా మోసం చేసి, ప్రజలు మోసం చేసి నువ్వు అధికారంలోకి వచ్చావు. అన్నిటికంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఎవరైనా ఏ తండ్రి అయినా కొడుకుని గౌరవంగా మంచిగా గొప్పగా చూడాలనుకుంటాడు. చంద్రబాబు నాయుడు గారు తన కొడుక్కి పాపాన్ని మూట కట్టి నెత్తిన పెట్టాడు, అడ్డదారిన ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చాడు, ప్రతి వాళ్ళు పప్పు పప్పు అనుకునే మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చాడు. ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్టుగానే తన కొడుకును కూడా అసమర్థుడనే ముద్ర వేసి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మోసం చేశాడు. ప్రజలకు అవసరమైన రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన తర్వాత మళ్ళా ఏ ఒక్క పార్టీని కలుపుకోకుండా నేనే గెలుస్తాను, నా పార్టీ గెలుస్తుంది. కారణం ఏంటంటే ప్రజలకు నేను చేసిన మేలు, ఆ మేలుతో నేను గెలుస్తానని చెప్పుకుని 2వ సారి అధికారంలోకి వచ్చాడు. నువ్వు చేసిన పని అడ్డదారి వచ్చినవాడు. రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లో మొదటిసారి గెలిచినప్పుడు బెంగళూరులో వ్యాపారాలు చేసుకుంటున్నాడు, తర్వాత 2వ సారి ఎలక్షన్కి వచ్చినప్పుడు పార్లమెంట్లోకి వెళ్ళి గెలిచి అధికారంలోకి వచ్చిన ఆయన. ఆయన పట్టుకుని 5 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయిన రాజశేఖర రెడ్డి గారి కుమారుడిని ఆయన పార్టీ లేకుండా చేసేస్తా, ఆయన పార్టీ ఉండదు, ఆయన సర్వనాశనం చేసేస్తా అని ప్రకల్పాలు బతుకుతున్న చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఒక్కసారి ఆలోచించుకో, నీ దగ్గర ఏముందని మాట్లాడుతున్నావు, ఏ ప్రజాని కలిగి నువ్వు ఏం మేలు చేసావు? రైతాంగం ఇవాళ బిలబిల్లాడుతున్నారు. మీరందరూ వ్యవసాయదారు కాదు, ఇక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు. నేను ఈ మధ్య గడప గడపకి తిరుగుతున్నా, మీ ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయిన రోజుల్లో ఒక ఊరు కోసురుపురం అనే ఊర్లో, అమ్మా రాజశేఖర రెడ్డి గారి కుమారుడికి అవకాశం ఇవ్వండి, రాజశేఖర రెడ్డి గారు స్వర్ణయుగం లాంటి మరొక స్వర్ణయుగం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాగలడు, ఆయనకి ఈసారి ఓటేయండమ్మా అని చెప్పి నమస్కారం పెడితే, అయ్యా ఒక్క నిమిషం నుంచో, నేను తెలుగుదేశం పార్టీ, పోయినసారి తెలుగుదేశానికే ఓట్లేంచా, మళ్ళా ఇప్పుడు కూడా తెలుగుదేశానికే ఓటేస్తానంటే, అయ్యా నువ్వు వెళ్ళబాక, నువ్వు నుంచో ఒక్క నిమిషం, నేను తెలుగుదేశానికి ఓటేస్తా, నేను చెప్పే దీనిలేదు, ఏంటమ్మా చెప్పమన్నా, అయ్యా ఈ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరి చేత నేను తెలుగుదేశానికి ఓటేంచా పోయినసారి, నేను మళ్ళీ ఈసారి ప్రయత్నం చేస్తున్నా, ఏ ఒక్కరూ నా మాట వినేదట్టు లేరు, మీరు ఈసారి గాయం గెలుస్తారు, జనం అందరూ మీ తరపు ఉన్నారు, వెళ్ళిపోయా అని చెప్పింది. వెళ్తంటే ఆగాగు, ఏంటమ్మా మీ
పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయినట్టుగా మళ్ళీ ఏదో హాస్పిటల్ నిలబడ్డోళ్ళు వెళ్ళబాకండి, జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వస్తుంది, ఆయనతో పాటు మీరు ఉండండి అని చెప్పింది. ఎవరన్నా కార్పొరేటర్లు కానీ ఆ స్థాయి ఉన్న నాయకులు కానీ 3 సంవత్సరాలు 8 సంవత్సరాలు కష్టపడి పనిచేశారు. ఏ పిచ్చి పని పార్టీ పని మరి ఏది ఒకటి చేయొద్దు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం సీఎంగా రాజశేఖర రెడ్డి గారు స్వర్ణయుగం చూడాలనుకుంటున్నారు. అంతేగాని మీరు పొరపాటును కూడా పార్టీలు మారే పని చేయొద్దు. ఇంకొక విషయం ఏంటంటే నాకు కూడా భయంగా ఉంటుంది. ఒక్కొక్కసారి నేను 2 సార్లు వాడిపోయాను. ఒకసారి పీఆర్పీలో వాడిపోయాను, మొన్న YSRCPలో కొద్ది ఓటులు తడదు వాడిపోయాను. ఎవరైపోయింది, పంతి కూడిపోయింది, ఇంటి కూడిపోయింది. మాకు 30 కోట్లు తీసుకున్నా కూడా సరిపోయేది. మాకు మంత్రి పదవి స్థానాన్ని 30 కోట్లు చేసుకున్నారు అంటే ఆయనే చెప్పాడు సమా, నేనంటలేదండి. ఆయనే మొన్న ఒక మీటింగ్ లో నేను చూశాను మన మీడియాలో, ఏంటి 30 కోట్లు ఇస్తానన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన వాళ్ళందరికీ, కానీ నేను తీసుకోలేదన్నాడు. తీసుకున్నాడో తీసుకున్నాడో నాకు తెలియదు, కానీ మంత్రి పదవి వస్తే మాత్రం బాగా ఆశించినట్టున్నాడు. రెండుకి చెట రేవడైపోయింది పాపం తెలియదు కానీ కానీ బతుకని చెప్పేసి మనం చేస్తాను. నేను మరి అదే కాదు, అంతేకాకుండా శ్రీనివాస్ గారు ఇంతకు ముందు సీఎం గారు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన విషయం మీ అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఉద్దేశం ఏమిటంటే మైనార్టీలకి మనం చేయితనివ్వాలి, మైనార్టీలు మనం వాళ్ళకి మనకి అత్యంత ఆప్తులు మన పార్టీకి అని చెప్పేసి ఆ రోజు ఆసిఫ్ పాషా గారిని కూడా మరి ఈ జిల్లా ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఏర్పాటు చేయటం, తర్వాత ఈ నియోజకవర్గ కార్యకర్తలు అందరూ కూడా కలిసి కొన్ని కొన్ని పరిస్థితుల్లో మరి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని తర్వాత ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఏర్పాటు చేయడం కూడా మీ అందరికీ తెలిసిందే. శ్రీనివాస్ గారు సామాన్యుడు కాదు, ఎప్పుడు ఎవరికి అడిగి పెడతాడో ఎవరికి అర్థం కాదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాలో ఏ విషయం అయినా కానీ మరి శ్రీనివాస్ ఏంటి అని చెప్పేసి అడిగే పరిస్థితి ఏదైందంటే ఆయన గురించి ఒకసారి మీరు ఆయన శక్తి సామర్థ్యాలు ఏమిటో కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తానా. కానీ నేను మిత్రుడిని ఒక సూచన ఏంటంటే భగవంతుడు అందరికీ అవకాశాలు ఇస్తాడు, కానీ ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మన పక్కన అందరినీ కూడా కలుపుకొని వెళ్ళాలి. మనం ఈరోజు నేను జిల్లా అధ్యక్షునైనా లేకపోతే నువ్వు మరి సిటీ అధ్యక్షుడైనా కూడా కేవలం మన గొప్పతనమే కాదు, మన వెనకాలన్న మన కార్యకర్తలు మన తోటి నాయకులు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మన ప్రియం కాబట్టి మన మన తోటి మన పార్టీ నాయకులందరూ కూడా సముచిత స్థానంతో గౌరవించాలని చెప్పేసి ఒక చిన్న సూచన. ఆయన తెలియదని కాదు, బట్ నేను ఊళ్ళలో ఎవరికైనా తప్పకోకుండా నేను జిల్లా అధ్యక్షుడు అవగానే జిల్లాలో చాలా మంది కోపం ఉంటుంది, తప్పకుండా వాళ్ళని నేను కలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవసరమైతే నేనే 1-2 సార్లు వెళ్ళి అన్నా ఏదో అయిపోయింది మన ఇద్దరు కలిసి పనిచేసుకుందాం అని చెప్పేసి వాళ్ళని కలుపుకోవాల్సిన అవసరం ఉంది. కొంత అలుగుతారు, కొంత ఎందుకంటే బాధతో ఉన్నవాడే అలుగుతాడు, సంతోషంగా ఉన్నాడు ఎవడు అలగడు కదా. బాధతో ఉన్నవాడిని కొంచెం జోగొట్టు లేదా బామాలో తప్పకుండా అక్కును చేర్చుకుంటా అని చెప్పేసి ఒక చిన్న సూచన నీ పెద్దనలాగా అని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలన చూసినట్లయితే ఎక్కడికో కూడా ఎలక్కర్లా, విజయవాడ వాసులందరూ కూడా కళ్ళతో చూశారు. మొన్న బెంజకాపల్లి దగ్గర నవ నిర్మాణ దీక్ష అని చెప్పేసి పెడతా ఉన్నాడు. ఈ ప్రభుత్వం ఏంటంటే ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో, నా వల్ల ఏమీ కాదని చేతులు తీసిన పరిస్థితుల్లో ఈ మన కృష్ణా పుష్కరాలను గోదావరి పుష్కరాలను లేక నవ నిర్మాణ దీక్ష అని చెప్పేసి ఇటువంటి అన్ని చేసి ప్రజల్ని మభ్య పెడతానికి ప్రయత్నం చేస్తాడు. కానీ నేను తెలుగుదేశం నాయకులు సవాల్ చేస్తా ఉన్నాను, విజయవాడ నగరంలో మీ పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నగరవాసులకి మేలు చేయడం కోసం ఏమి చేశావో చెప్పగలవా అని చెప్పేసి ప్రతి తెలుగుదేశం కార్యకర్తను కూడా అడుగుతా ఉన్నా అని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు నువ్వు ఇల్లు పీకేయటంలో ఎంత సంతోషం ఎంత ఉత్సాహాన్ని చూపిస్తున్నావో నీకు ఎక్కడ అడ్డం వస్తే నీ కంటకి ఇంపుగా నీ కంటకి కొద్ది కష్టంగా కనిపించిన ప్రతి గురిసెని కూడా పీకేస్తున్నావే. కనీసం ఆ గురిసె వాసులకి మరి వేరే చోట ఇల్లు కల్పించాలనే ఆలోచన ఎక్కడైనా చేస్తున్నావా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఎక్కడైనా సరే ఎక్కడ చూస్తే అక్కడ మొన్న రైల్వే స్థలాల్లో ఇల్లు పీకేస్తా ఉన్నారు. అదేవిధంగా విజయవాడలో అనేక చోట్ల రోడ్ వైడింగ్ అనో లేకపోతే అభివృద్ధి పేర్ల మీదనో ఇల్లు పీకేశారు. సరే అభివృద్ధికి ఆటంకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కాదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. కానీ పీకేసిన వాళ్ళకి సంగతి
ఆలోచించాల్సిన బాధ్యత తెలుగుదే ప్రభుత్వంలో ఉన్న నాయకుల మీద ఉంటుందా ఉండదా ఒకసారి మీరు ఆలోచించేయండి. ఎక్కడ కూడా అయ్యా మనం ఒక 5-6 వేలు ఇల్లు పీకేశాం, ఈ 5-6 వేల ఇళ్లకి ఎక్కడ ఆల్టర్నేటివ్ గా ఇల్లు ఇవ్వాలని చెప్పేసి కనీస ఆలోచించేయని దౌర్భాగ్య ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను. అంతేకాదు ఇంత ముందు తెల్ల కార్డుల మీద దాదాపు 9 రకాల సరుకులు ఇచ్చేవాళ్ళు, కందిపప్పు కానీ, నూనె కానీ, పంచదార కానీ, లేకపోతే ఇంకా గోధుమలు కానీ ఇవన్నీ ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఆఖరికి పేదవాడి పొట్ట కొట్టడానికి కూడా వెనకాడని సిగ్గులేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ శవనిగా మనవి చేస్తామన్నా నేను. అంతేకాదు ఒక్క ఇల్లు మాట్లాడితే బ్రహ్మాండంగా ఉపన్యాసాలు చెప్తాడు సోది, ఎవరు చంద్రబాబు నాయుడు గారు, ఏదో దేశ రాష్ట్రాన్ని 2050కి ప్రపంచంలో మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దుతానాడు. అయ్యా నువ్వు మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దావో లేదో తర్వాత సంగతి, కానీ ముందు పేదవాడికి ఒక గూడు ఏ విధంగా ఏర్పాటు చేయాలో ఆలోచన చేయండి. పేదవాడు కడుపు నింపడానికి ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆలోచన చేయమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వానికి పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలకి 100 ఎకరాలు ఇవ్వటానికైతే చేతులు వస్తాయి. అదేవిధంగా తనకి డ్యాన్స్ నేర్పించిన బాబా గారికి ఒక 100 ఎకరాలు అలాట్ చేస్తానికి చేతులు వస్తాయి. కానీ పేదవాడికి ఎక్కడైనా సరే ఒక 100 ఎకరాలు చూసి అందరికీ ఇల్లు ఏర్పాటు చేయాలని ఆలోచన కూడా చేయని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా నేను. మరి ఒక్కసారి రాజశేఖర్ గారి పరిపాలన చూసుకున్నట్లయితే ఆ రోజు పేదవాడి గురించి తప్పించిన వ్యక్తి రాజశేఖర్ గారు అని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తానను. ఒక రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకోండి, లేదు ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకోండి, లేదా గృహ నిర్మాణం. ఈరోజు ఈ విజయవాడ నగరంలో దాదాపు 20,000 ఇళ్లు కట్టిన ఘనత ఎవరికైనా ఉందంటే అది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వానికి అని చెప్పేసి మీ అందరికీ సవనిగా మనవి చేస్తా ఉన్నా నేను. మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కొత్త రాష్ట్రం అంటారే, కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక లక్షల మంది ఈ రాజధానికి బ్రతుకు తెలుగు కోసం వస్తారే, వాళ్ళందరికీ ఇల్లు కట్టించాలని చెప్పేసి కనీస ఆలోచన లేని ఈ ప్రభుత్వాన్ని ఏమన్నా ఒకసారి మీరు ఆలోచించామని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను. అంతేకాదు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తాం, లేదా అవినీతి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అంటున్నారు. మేము చర్చికి వెళ్ళదలుచుకోవాలా, మీతో ఛాలెంజ్లు చేయదలుచుకోవాలా. మీరు ఛాలెంజ్లు రోజు టీవీలో మేము చేసుకుంటూనే ఉన్నాం, దాన్ని పక్కన పెట్టండి. నీకు నీ ప్రభుత్వం మీద, నీ ప్రభుత్వ నిజాయితీ మీద నీకు నమ్మకం ఉంటే, నీ ప్రభుత్వంలో అవినీతి లేకోకుండా పరిపాలన జరుగుతుందని చెప్పేసి నమ్మకం కనుక ఉంటే, నీకు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ చేసి ఈ 3 సంవత్సరాల్లో ఎటువంటి అవినీతి జరగలేదని చెప్పేసి నిరూపించుకోమని చెప్పేసి తెలుగుదేశం నాయకులకి సవాల్ చేస్తా ఉన్నాం. ఏ ఆధారంతో చేస్తున్నామంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారిని సవాల్ చేశారు మీరు. దీని మీద ఒక కార్ల కంపెనీ వ్యవహారంలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. అదేవిధంగా హైదరాబాద్ చుట్టూ తను నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కోట్లాది రూపాయలు అవినీతి చేసింది. అదేవిధంగా పరిటాల రవి హత్యలో నీ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉంది అని ఎదురుమని ఇచ్చేసి మీరు సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి మీరు ఛాలెంజ్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, ఎక్కడ మీలాగా పిరికి పందులాగా తోక ముడిచి పారిపోలేస్తున్నా, ఆ రోజు కొడుకుని కూడా చూడలా, నా ప్రభుత్వాన్ని కూడా చూడలా, నా మంత్రిని కూడా చూడలా, వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేసి ఏ విధంగా మళ్ళీ పువ్వులాగా నిజాయితీతో బయటకు వచ్చాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అదే ఆధారంతో మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. నీ ప్రభుత్వం మాట్లాడితే నేను నిప్పు లాంటి వాడిని, లేదా కప్పు లాంటి వాడిని, పప్పు లాంటి వాడిని అని చెప్పుకున్నారు కదా. మీకు ధైర్యం ఉంటే మీ ప్రభుత్వంలో చేసిన భూ కుంభకాణాలు కానీ, లేదా మీ ప్రభుత్వంలో ఇచ్చిన కాంట్రాక్టులు కానివ్వండి, లేదా మీ ప్రభుత్వంలో ఇచ్చిన నామినేషన్ వర్తుల మీద కానివ్వండి, ఇంకా అనేక భూ కేటాయింపులు కానీ, వీటన్నిటి మీద మీకు దమ్ముంటే మరి సిబిఐ ఎంక్వైరీ చేసి మీ నిజాయితీ నిరూపించుకోమని చెప్పేసి మనం చేస్తూ, కేవలం మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిడటానికి వెచ్చించే సమయాన్ని ఈ రాష్ట్ర ప్రజల మేలు కోసం కనుక మీరు వెచ్చించినట్లయితే ఇంకా మేలైన పరిపాలన వస్తుందని చెప్పేసి మనం చెప్తున్నాం. ఆఖరికి మీకు రోజులు దగ్గర వచ్చినాయి మిత్రమా, సమయం అయిపోయింది. రణమో లేదు, స్వర్ణమో లేదు, మిగిలింది రాజకీయ మరణమే. హలో నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, అట్లనే మన జాతీయ స్థాయి, అంటే 2 రాష్ట్రాల నుంచి వస్తున్నారు. రేపు ఇక్కడ విజయవాడ ఈ ప్రాంతంలోనే జరిగేటటువంటి మన ఫైనల్ ప్లెనరీ. ఇప్పుడు రేపు 5వ తారీఖులోగా నియోజకవర్గాలు స్థాయి 175 నియోజకవర్గాల్లో జరుగుతూ ఉన్నాయి, అంటే గత వారం రోజులుగా జరుగుతూ ఉన్నాయి.
రోజు ఎక్కడో ఒకట ఒక చోట 10-15-20 నియోజకవర్గాల్లో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. టీడీపీ పార్టీ వైఫల్యాలను గురించి విస్తృతంగా చర్చిస్తూ ఉన్నారు, మీడియాలో వస్తూ ఉన్నాయి. అవి కాక ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన జరుగుతుందా లేదా అనే అంశం కూడా మనం చర్చించుకుంటా ఉన్నాం. ఒక చోట కాదు, ప్రతి జిల్లాలో 2-3 నియోజకవర్గాల్లో ప్రతిరోజు జరుగుతూ ఉన్నాయి, గత వారం 10 రోజులుగా. అంటే దీని ద్వారా ఏమవుతుందో, ఒకరి అభిప్రాయాలు ఇంకొకరికి తెలియటం కానీ, అభిప్రాయాలు చర్చించుకోవటం కానీ, ప్రభుత్వ వైఫల్యాల గురించి కానీ, ప్రభుత్వంలో ఉన్న నేతలు చేసేటువంటి కొన్ని కొన్ని వ్యాఖ్యానాలు, అర్థం పర్థం లేని వ్యాఖ్యానాలు, వాళ్ళు చేసే తీరు కానీ, వాటన్నిటిని గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దానిలో ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో ఇక్కడ సమావేశం పెట్టేటప్పుడు నన్ను కూడా ఆహ్వానించినందుకు ముందుగా నేను ఆయనకు ధన్యవాదాలు చెప్తూ, దీనిలో మీరు కనుక ఆలోచిస్తే నేను ఎక్కువ దూరం వెనక్కి పోను. గత 2-3 రోజుల్లో జరుగుతున్నటువంటి ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలను మీరు అందరు పేపర్లో చూస్తానంటారు, వాటిని గురించి మాత్రం నేను కొన్ని గుర్తు చేస్తా. మొన్న నవనిర్మాణ దీక్ష జరపాలి, దానికి నిర్ణయం తీసుకోవాలి అని ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్ జరిపారు. ఆయన జరిపినటువంటి క్యాబినెట్ మీటింగ్లో నవనిర్మాణ దీక్ష అనేటప్పుడు 2-3 పదాలు వాడాడు. ఆ పదాల్లో అర్థమేంటో మనకైతే తెలియట్లేదు, కానీ ఆయన కన్నా పూర్తి అవగాహనతో మాట్లాడి ఉంటాడేమోనని నేను అనుకుంటా ఉన్నా. జూన్ 2వ తారీఖు ఒక చీకటి దినం ఈ రాష్ట్ర చరిత్రలో అన్నాడు. ఎందుకు చీకటి దినం చెప్పాడు అని అంటే, ఆయన మనకి ఆమోదం లేకుండానే రాష్ట్రాన్ని విభజించినటువంటి రోజు ఇది. ఇటలీ స్వాతంత్రం వచ్చిన రోజు కాబట్టి సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంది కాబట్టి తప్పు చేశారు వీళ్ళు, ఈరోజు పేపర్లో కూడా అని చెప్పింది. అటు కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ మన రెండు కలిపి ఈ నిర్ణయం తీసుకున్నారు అని అన్నాడు. అంటే అపవాదులు కూడా ఇంకొకరు నెత్తిన పడేయటం ఎంత తేలిగ్గా పడేస్తాడు అని అంటే, ఆయన మొట్టమొదటిగా రోసే గారి హయాంలో, రోసే గారు ఒక ఆల్ పార్టీ మీటింగ్ పిలిచాడు 2013లో. ఆల్ పార్టీ మీటింగ్ పిలిచి ఈ రాష్ట్ర విభజన గురించి మీ అభిప్రాయాలు చెప్పమని అడిగాడు. మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, తెలుగుదేశం పార్టీ నుంచి అశోక్ గజపతిరాజు వెళ్ళాడు, పార్టీలో ఉన్నటువంటి సీనియర్ అశోక్ గజపతిరాజు వెళ్ళి మీ అభిప్రాయాలు చెప్పండి అని అంటే, ఇంకొక పార్టీ చెప్పాలి, దాని తర్వాత నేను చెప్తాను అంటే ఒక నేను వెనకబడిపోతాను అని అర్జెంటుగా ముందు అశోక్ గజపతిరాజు గారు లేచారు. మా పార్టీ విభజనకి సిద్ధంగా ఉంది, రాష్ట్రాన్ని విభజించాలని మొట్టమొదట చెప్పిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు, పార్టీ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ అశోక్ గజపతిరాజు. ఈరోజు ఆయన అనేది ఏంటి, జూన్ 2వ తారీఖు చీకటి దినం అన్నమాట. జూన్ 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు, 8వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా. ఈ వారం రోజులు 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు నవనిర్మాణ దినోత్సవాలను జరుపుతా ఉన్నారన్నారు. నిన్న చీకటి రోజు ఎందుకు జరిపావయ్యా, ఉత్సవాలు ఎందుకు జరిపావు? చీకటి రోజు అంటే నల్లబడ్డీలు పెట్టుకొని ఎక్కడైనా కూర్చోవచ్చు కదా. నిన్న కూడా ఆయన ఉత్సవాలు జరుపుతూ
ఈ నెపం ఇంకెవరి మీద వెయ్యాలి అనే దానికి ఆయన నిన్న వేదికగా చూసుకున్నాడు. 3 సంవత్సరాలు అయింది పరిపాలన, 3 సంవత్సరాల పరిపాలనలో ఏమి చేశాము, ఏమి చెయ్యాలి అని కనుక చర్చించుకుంటే అది నీ నవ నిర్మాణానికి ఏదన్నా అర్థం ఉంటుంది. ఆయన అది మాత్రం చర్చించట్లా, ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్ని వాగ్దానం ఇచ్చాడనే మాట ఎక్కడ రాలా ఆయన నీళ్ళలో. ఎన్ని చేసామో వాటిలో ఇంకెన్ని చెయ్యాలి అనే మాట అంతకంటే రావట్లా. ఇంకా ఆయన చేయబడుతుంటే నవనిర్మాణం ఏంటో మనకైతే ఏం అర్థం కావట్లా. లేదు, ఆయన పరిపాలన చేపట్టిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో 17 కమిటీలు వేశాడు. ఆఖరికి వనజాక్ష మీద జరిగిన దాడి దగ్గర నుంచి పుష్కరాల్లో 29 మంది చనిపోతే ఆ సంఘటన దగ్గర నుంచి మొత్తం 17 కమిటీలు వేశాడు. మేము అడుగుతా ఉన్నాం, 17 కమిటీల్లో 1 కమిటీ అయినా నీకు రిపోర్ట్ వచ్చిందా నీ చేతికి? 3 సంవత్సరాల్లో 1 కమిటీ అయినా నీకు రిపోర్ట్ ఇచ్చిందా? ఆ నిమిషానికి నేను కమిటీని వేశాను, నేను లోతుగా విచారణ జరుపుతున్నాను అని చెప్పుకోవడానికి పనికొచ్చిందే తప్ప దాని దగ్గర నుంచి ఏమైనా రిపోర్ట్ రావడం, ఆ రిపోర్ట్ మీద చర్యలు తీసుకోవడం ఒక్కదానిలో చూపెట్టండి. దీనిలో ఇంకా నువ్వు చర్చించుకునేదంటే గతాన్ని గురించి మాట్లాడవు, నువ్వు చేసిన వాగ్దానం గురించి మాట్లాడవు, భవిష్యత్తును గురించి మాట్లాడవు, నీ బాధ్యతల గురించి మాట్లాడవు. ఏ నిర్మాణం చేయబోతున్నావు, నవ నిర్మాణం ఎక్కడ కూడా పొంతన లేనటువంటి ఆలోచనలు ఆయన చేస్తా ఉన్నాడు. నిన్న అదే కేబినెట్ మీటింగ్లో ఇంకో మాట చెప్పాడు, అసహనం వెళ్ళబుచ్చాడు ప్రతి ఒక్క మీద. మంత్రులు మీరెవరు సరిగ్గా పనిచేయట్లేదు, ఈ ప్రభుత్వానికి అప్రదేశం వస్తా ఉంది అన్నాడు. అంతవరకు మేలు మంత్రుల మీద, ఇది కేబినెట్ మీటింగ్ కాబట్టి ప్రతి కేబినెట్ మినిస్టర్ వెనక ఆయనకు సంబంధించినటువంటి అధికారి ఉంటాడు. ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్లో సమాచారం ఇవ్వడానికి అధికారులందరి మీద అసహనం వెళ్ళబుచ్చాడు. మీరెవరో నేను చెప్పిన పని చేయట్లేదు అంటాడు. దానికి ఉదాహరణ చెప్పాడు, మీరు ప్రగతి అనే కార్యక్రమం సంఘటన మొదలుపెట్టాం, ఈ కార్యక్రమంలో నీరు కనపట్టలేదు, ప్రగతి కనపట్టలేదు, ఏం కార్యక్రమం అయ్యా, మీరు ఎందుకు చేయట్లేదు, మేమే చర్యలు తీసుకుంటా అన్నాడు. నేనైతే నేను ఒకటి చెప్తా, 1 సంవత్సరం కిందట సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు ఒక ఆదేశాలు ఇస్తే 1 సంవత్సరం తర్వాత ఆదేశాలు అమలు కాలేదు అని నేనే చెప్పుకుంటే అది నీ అసమర్థతనాలా, లేకుంటే వాళ్ళ అలసత్వం అనాలా, నువ్వంటే లెక్కలేదనాలా? ఇంకా ఎందుకంటే ఈ పరిపాలన నే పరిపాలనకి అనర్హుల్ని, నే నా అసమర్థ పరిపాలన అని చెప్పి పక్క తప్పుకో. వాళ్ళ మీద దాని ఇంకా ఒక్కటే కాదు, ఇంకా 4-5 అన్నాడు. నేను ఎక్కడో విశాఖపట్నంలో హాస్పిటల్స్లో ఈ కెమెరాలు పెట్టమని ఒక ఆదేశం ఇచ్చాను. ఏం కెమెరాలు? అవి సీసీ కెమెరాలు పెట్టమనమని నేను ఆదేశాలు ఇచ్చాను. 1 సంవత్సరం అయింది, సీసీ కెమెరాలు ఎందుకు పెట్టలేదు, ఎవరో అధికారి లేకుండా అన్నాడు. అధికారి గైర్హాజరు. ముఖ్యమంత్రి గారి కేబినెట్ మీటింగ్లో ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్లో ఉన్నట్టు అనురాధ అని ఒక అధికారి గైర్హాజరు. ఏమైందంటే సార్ సెలవు మీద వెళ్ళిందన్నారు. సెలవు మీద వెళ్తే ఇన్ఛార్జ్ ఎవరన్నారు? ఇన్ఛార్జి కూడా సెలవు మీద వెళ్ళారు సార్ అన్నారు. ముఖ్యమంత్రి గారు కేబినెట్ మీటింగ్లో చర్చ, 1 సంవత్సరం నుంచి చేయకపోతే ఏమిటన్నాడు. ఇదే విధంగా నేను ఎన్ని చెప్పుకుంటే పోతే చాలా టైం పట్టుద్ది. ఇదే విధంగా ఒక 5-6 సమస్యలు లేవనెత్తి నేను ఆదేశాలు ఇస్తే మీరు ఎప్పుడు ఈ భూ కేటాయింపుల మీద నేను కొన్ని ఇన్స్టిట్యూషన్స్ భూలు కేటాయించమని ఆదేశాలు ఇచ్చాను, అవి అమలు కాలేదు, లేకుంటే
పోలవరంలో నేను ఫలాన్ని పూర్తి చేయమన్నాను, అది ఇంతవరకు అమలు కాలేదు. ఇవన్నీ ఏకరు పెట్టి ఆఖరికి మీ తోలు తీస్తా, మీ తాట ఒలుస్తా. మీరెక్కడ కూడా మీ అవినీతి కార్యక్రమాలు నాకు తెలుసు, మీ అవినీతి కక్కిస్తా, మీరు తీసుకున్న డబ్బులను కక్కిస్తా. ఇది కేబినెట్ మీటింగ్, ఆయన కూడా కేబినెట్లో ఉన్నాడు పార్థసారథి గారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఆనాడు అధికారులను పట్టుకొని మీరు తోలు తీస్తే తాడదీస్తే ఎవరితోన్నారు? వాళ్ళు తోలు తీయడానికి ఏదన్నా నీకు ఉంటే, ఆధారాలు ఉంటే తీస్తే ఎవరితోన్నారు? తీయి. మేము ఉన్నాం కేబినెట్లో, కేంద్రంలో కేబినెట్లోనే ఉన్నాం. ఈ విధమైన ధోరణి కేబినెట్ మీటింగ్లో ఉండేది కాదు. ఇదేది కొంత పార్టీ మీటింగ్ కాదు, ఇంకోటి కాదు, ఇంకోటి కాదు. ప్రభుత్వం నిర్వాహకం మేము అందుకని చెప్తున్నా. దాంతో నీ డొల్లతనం బయటపడింది, నీ అసమర్థత, నువ్వు పరిపాలన చెయ్యలేవు, నీ వయసు దాటిపోయింది అనేది బయటపడింది. ఈ మధ్య చాలా మంది అంటున్నారు కాల్యమర్స అదో ఇదో అని, జ్ఞాప శక్తి తగ్గింది అని. దాన్ని ఎన్ని ఎందుకైపోయింది? అది తప్పుకుంటే చాలా బాగుంటుందేమో తప్ప రెండోది కాదని నేను ప్రత్యేకంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను ఈ వివరాలు, ఈ మాటలు? ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి, ఆంధ్రజ్యోతిలో నేను ఎందుకంటే ఆంధ్రజ్యోతి పేపర్ను ఇంకో దానికి నిజమేం కాదు, ఇదే నేను పొరపాటున సాక్షిలో వచ్చిన పేపర్లు నేను అంటాననుకో, వాళ్ళు సొంత పేపర్లు ఏదో రాసుకున్నారు లేని అంటారు. సొంత పేపర్ సాక్షి ఏమి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ సొంత పేపర్ కాదు, అదేదో జగతి పబ్లికేషన్స్ పేపరు, అయినా సరే ఆ మాట అంటారు. కానీ ఇది మీకు చాలా సన్నిహితంగా ఉండేటువంటి మీడియాలో వచ్చినటువంటి అంశాలే. మీ అసమర్థత మీరు చాటుకున్నటువంటి అంశాలను గురించే నేను చెప్తా ఉన్నా. అది పోయింది. నిన్న నవనిర్మాణ దీక్ష అని ఇప్పుడు ఈయన చేస్తా ఉన్నాడు కదా, ఈ నవనిర్మాణ దీక్షలో ఈయన చేసే వాటిల్లో ఇది ఒక నయావంచన దీక్ష ఏమని అనుకుంటా ఉన్నా నేను. సహజంగా చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి ఎట్లా ఉంటుందంటే, ప్రజల దృష్టి ఏదన్నా మళ్లించాలి విషయాన్ని అనుకున్నప్పుడల్లా ఏదో ఒక కొత్తది ప్రచారంలో పెడతాడు, చర్చ జరుగుతూ ఉంటుంది దాని మీద. అందుకని నవనిర్మాణ దీక్ష 3 సంవత్సరాల్లో ఈ నిర్మాణ దీక్ష ఫలితం. ఇది ఎప్పుడు మొదలు పెట్టాడు? 2014లో కూడా చేశాడు ఈ నవనిర్మాణ దీక్ష. 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు చేశాడు. మరి అప్పుడు చేసినటువంటి మొదలుపెట్టినట్టు దీక్ష ఫలితాల గురించి ఏమైనా చర్చించారా నిన్న? ఈ మేరకు నిర్మాణం అయిందని నిన్న ఆయన ఏదన్నా చేస్తే ఇక్కడ ఒక 4 బ్లాకులు 5 బ్లాకులు తాత్కాలిక రాజధాని నిర్మించాడు. అంతకు మించి జరిగింది లేదు. రైతుల దగ్గర భూములు తీసుకొని, పంట భూములు తీసుకొని, వీటిల్లో ఎక్కడ కూడా గతాన్ని గురించి చర్చ కానీ, గతాన్ని గురించి ఎక్కడ సమీక్ష కానీ లేకుండా ఆయన చేసుకొచ్చి ఇది. నిన్నైతే నాకు ఆశ్చర్యంగా భగవంతుడు ఆదేశించా అంట నిన్న కొత్త పదం వాడాడు. ఏమని, నువ్వు పోలవరం కట్టు, అర్జెంటుగా రాజధాని నిర్మించు, ఈ 2 ఎవరు చెప్పారు? ఇంకే చెప్పింది ప్రజలు, చెప్పింది ఇక్కడ ఉన్నట్టు రాజకీయ వాతావరణం. అంతేగాని నాకు భగవంతుడు చెప్పాడు అన్నాడు. అప్పుడప్పుడు అంటుంటాడు, మీకు గుర్తుందో లేదో, ఫోన్లు నేనే కనిపెట్టాను, సెల్ ఫోన్లు అదంతా నాకనతే. నేను ఇది హైదరాబాద్ నేనే నిర్మించాను, నిన్న కూడా ఉన్నాడు. సత్యనారాయణ నేనే ప్రోత్సహించాను అక్కడ దాకా వెళ్ళమని, హైటెక్ సిటీ నేనే కట్టిన, ఇవన్నీ. సరే ఇప్పుడు వచ్చే ముఖ్యమంత్రులు కొంత దీర్ఘకాలం ఉన్న తర్వాత ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ హయాంలో. కానీ పేటెంట్ రైట్ నాదే అనేది, సత్య నాదే, పేటెంట్ రైట్ నాదే అనేది. ఇది చేసినప్పుడు బహుశా ఒక ప్రత్యేకమైన ఫోన్ కూడా తయారు చేసుకుని ఉంటాడేమో అని అనుకుంటున్నాను రహస్యంగా.
మనకి ఎవరికి అందుబాటులో ఉండదు. దేవుడితో మాట్లాడే ఫోను ఆయన ఒక్కడికే ఉన్నట్టు దేవుడు నన్ను ఆదేశించాడు ఈ రెండు కట్టమని అన్నాడు నిన్న. బహుశా దేవుడితో ఆయనకి అంత డైరెక్ట్ కాన్వర్సేషన్ రోజు జరిగేటప్పుడు దైవత్వం ఏదో ఆయనలో ఆవరించుంటుంది. భగవంతుడితో మాట్లాడేటప్పుడు ఈ మాట్లాడేటప్పుడు ఆయన ఏమన్నాడు నిన్న, అమరావతి రాజా నిర్మాణం రెండే ఎత్తాడు, పోలవరం నిర్మాణం నా ఘనత, ఈ రెండు నా కళ అన్నాడు. ఆ కళ ఎంత దూరం పోయింది, 2022 నాటికి వచ్చేటప్పటికి ఈ దేశ రాజధానుల్లో మూడో స్థానం ఉండాలి అని అన్నాడు. 2029 నాటికి వచ్చేటప్పటికి ఈ రాజధాని దేశంలో నెంబర్ 1 ఉండాలన్నాడు. 2050కి వచ్చేటప్పటికి ఈ దేశంలో కాదు ప్రపంచంలో నెంబర్ 1 ఉండాలి ఈ రాజధాని అని అన్నాడు. ఎవరో అడిగారు పక్కన, ఏమిటయ్యి ఈ తారీఖులు సహజంగా 2020 2030 2040 ఏదో ఒక ఫిగర్ అట్లా చెప్తారు, 2022 29 50 ఏమిటి అన్నాడు. నాకు 2022 తర్వాత ముఖ్యమంత్రిగా ఉండే ఇది లేదు కాబట్టి నా తర్వాత నా కొడుకు 2050 వచ్చే నాటికి దేవాన్స్ నా మనవడు ముఖ్యమంత్రి కావాలి, అందువల్ల నేను ఈ తారీఖులు చెప్తున్నాను ఈ డేట్స్ అని అన్నాడు. దానికి అనుగుణంగా ఆనందానికి శాసన మండలిలో దించాలి అంటున్నాడు పార్థార్ గారు. దీనికి అనుగుణంగా ఇంకొక మాట వచ్చింది లోకేష్ గారు, నేను పుట్టినప్పుడు మా తాత ముఖ్యమంత్రి అన్నాడా లేదా, నేను పుట్టినప్పుడు మా తాత ముఖ్యమంత్రి, మా అబ్బాయి పుట్టినప్పుడు వాడి తాత ముఖ్యమంత్రి, మా అబ్బాయికి అబ్బాయి పుట్టేటప్పుడు మళ్ళీ వాడి తాత ముఖ్యమంత్రి కూడా. తాత అంటే ఎవరు, అది ఎప్పుడు, 2000 ఏంటమ్మా నవ్వుతారు, 2050 దాకా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక భగవంతుడు చెప్పాడు, ఈయన రచించాడు వేశాడు ప్రజలకు చెప్పాడు, అప్పుడు దాకా మీరెవరూ చేయొద్దంటాడు. దానికి ప్రజాస్వామ్యం అంటే ప్రతిపక్షం పాలకపక్షం రెండు అనేది అందరికీ తెలిసిందే, చిన్నపిల్లవాళ్ళకు కూడా, సోషల్ స్టడీస్ చదువుకునే ప్రతి వాళ్ళకి లేకుంటే పొలిటికల్ చదువుకునే చిన్న ఎలిమెంటరీ స్కూల్ పిల్లవాడు కూడా పరిపాలన అంటే లేదా ప్రభుత్వం అంటే పాలకపక్షం ఉంటుంది ప్రతిపక్షం ఉంటుందని. మొన్న ఆయన అనూహ్యంగా కొత్తగా అయినటువంటి మంత్రి యువకుడు లోకేష్ బాబు అంటాడు, అది ఏంటి అన్యాయం, మా పరిపాలన ఇక్కడ సాగుతా ఉంటారు సార్, ప్రతిపక్షం అనేది ఎందుకు, ప్రతిపక్షం లేకుండా చేయొచ్చు కదా. నాయన నీకంటే ఆ బాబు గారు ముందే ఆలోచనలో ఉన్నాడు, అందువల్ల 21 మంది ఎమ్మెల్యేలని టీడీపీలో పుట్టిన ఎమ్మెల్యేలు కాదు వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానులు ఓటేసి గెలిపించినటువంటి వాళ్ళు, ఆ ఎమ్మెల్యేలు టీడీపీ బిడ్డలు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ బిడ్డలు. చంద్రబాబు నాయుడు గారికి ఎంత విశాలమైన హృదయం అంటే పక్కానికి పుట్టిన బిడ్డను కూడా తీసుకుని సంకెక్కించుకొని నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డను ఊరేగించుకుని అంత విశాలమైన హృదయం అయింది. ఈనాడు ఎవరు బిడ్డలండి వాళ్ళు, ఎవరు గెలిపించారు వాళ్ళని, వాళ్ళని తీసుకెళ్ళి ఇవాళ మా వాళ్ళు నా అభివృద్ధిని చూసి నా కిందకు నా దగ్గరకు వచ్చారు, వీళ్ళేమైనా అసలు మా కొడుకులు వీళ్ళేమైనా పెంపుడు కొడుకులు అని ఇవాళ చేస్తా ఉంటే మనం మహనాడు వేదిక చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. మేము కూడా అక్కడే మహనాడు జరిపాం చాలా కాలం. ఆ మహనాడు వేదిక ఆనాటికి ఇచ్చినట్టుగా చూస్తే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా
కలగలుపు కలుపు ముక్క అనేది ఒకటి లేదు అక్కడ. నూటికి నూరు పాళ్ళు తెలుగుదేశం పార్టీ అనుకునే వాళ్ళు తప్ప రెండో మనిషి లేరు. నిన్నక్కడ చూస్తే కలిసి విత్తనాలు కలుపు మొక్కలు అక్కడ ఉన్నవాళ్ళు. అక్కడ నుండి ఎమ్మెల్యేలు కొందరేమో తెలుగుదేశం అయితే, కొందరేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ అయితే, కొందరేమో ఇండిపెండెంట్లు అయితే, కృష్ణమోహన్ పోటాడు ఇండిపెండెంట్లు అయితే, వీళ్ళందరినీ పచ్చతోకాలు వేసి కూర్చోబెట్టి వీళ్ళందరూ నా బిడ్డలేనంటే, తెలుగుదేశం పార్టీ బిడ్డలంటే ఎక్కడి నుండి ప్రపంచం ఒప్పుకునేది? పార్టీ ఫిరాయింపులు ఈ స్థాయికి తీసుకెళ్లి, పార్టీ ఫిరాయింపులు నిరోధక చట్టం ఉన్నా కూడా ఒకటికి రెండు సార్లు 1985లో 92లో 2002లో పార్టీ ఫిరాయింపులు నిరోధక చట్టం ఉన్నా కూడా ఆ చట్టాన్ని ఆ నిబంధనలు ఉల్లంఘించి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి తీసుకెళ్లి వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటే మేమంతా వెళ్ళి పార్టీ గారు మేము వెళ్ళి వీళ్ళు పార్టీ ఫిరాయించారు వాళ్ళ మీద అనర్హత వేటి వెయ్యండి అని అంటే ఇక్కడ పెట్టుకొని ఉంచారు. వాటి మీద చర్య లేదు సంవత్సరాలు తరబడ్డా కూడా. దీంతో నువ్వు చేసింది ఏంటంటే స్పీకర్ల రాజ్యాంగ పరంగా పుట్టినటువంటి స్పీకర్ల వ్యవస్థను నిర్వీర్యం చేశావు. దానికి పరువు ప్రతిష్ట లేకుండా చేసేవాళ్ళ స్పీకర్ల వ్యవస్థకి వాళ్లలో నుంచి కొందరిని మంత్రులుగా నువ్వు ప్రమాణం చేయించి రాజ్యాంగం మీద చేసి రాజ్యాంగం మీద ప్రతిజ్ఞ చేసి ప్రమాణ స్వీకారం చేయించావే, వాళ్ళకి అర్హత ఏంటండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ లో గెలిచినటువంటి మన శాసనసభ్యుల్ని తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో నువ్వు ప్రమాణ స్వీకారం చేయించావు. కాబట్టి ఆ విధంగా రాజ్యాంగపరమైన మరొక వ్యవస్థ గవర్నర్ల వ్యవస్థను కూడా భ్రష్టు పెట్టించేటువంటి పరిస్థితి తీసుకొచ్చాం. ఇదే మీకు చాలా మంది గుర్తుండి ఉంటుంది. 1983 ఎన్నికల తర్వాత 84లో వచ్చిన సంక్షోభంలో ఆనాటి గవర్నర్ రామ్లాల్ అనే అతను తప్పు చేశాడు అని ఆ రామ్లాల్ ని వెనక్కి పిలిపించారు. రీకాల్ వెనక్కి పిలిపించారు ఆనాడు మన రాష్ట్రపతి. కానీ ఈనాడేది? ఏ పార్టీ వాళ్ళైనా అక్కడ తెలుగుదేశం పార్టీ సభ్యులని మరి చెప్పి ప్రమాణ స్వీకారం చేయిస్తుంటే? కాబట్టి నీ పార్టీ ఫిరాయింపులతో నీ పార్టీ పొరుగు పోగొట్టుకోవటమే కాకుండా రాజ్యాంగ వ్యవస్థలైన స్పీకర్ల వ్యవస్థకి అప్రతిష్ట వచ్చింది, రాజ్యాంగ వ్యవస్థ అయినట్టు గవర్నర్ల వ్యవస్థకి అప్రతిష్ట వచ్చింది. ఈనాడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితిగా ఉంది. నిన్న మొన్నటిదాకా మభ్య పెట్టావు. ఇక్కడ ఈ నియోజకవర్గాలు విభజన జరగబోతా ఉన్నాయి. మీ వచ్చిన వాళ్ళందరూ కూడా నేను సీట్లు ఇస్తాను అని మొన్న క్రింద పార్లమెంట్ సమావేశాల్లో పార్లమెంట్లోనే మంత్రి గారు చెప్పాడు, నియోజకవర్గాల విభజన జరిగేదానికి అవకాశం లేనే లేదు అని. ఎప్పుడైతే అవకాశం లేదు అని అన్నారో ఒక్కొక్కరు బయటపడటం మొదలుపెట్టాయి. అసమ్మతి గొంతులు లెగుస్తూ ఉన్నాయి. ఇదేదో ఒక ఆయారాం గయారాం పార్టీగా అయిపోయింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పార్టీ అయినా ఇది. ఇవాళ కూడా ఎన్టీఆర్ మన పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతా ఉన్నాం. ఎన్టీఆర్ చనిపోయేటప్పుడు అసలు ఈ పార్టీలోనే లేడు కదా, ఏ వాళ్ళు ఆ పార్టీ పేరు మనం ఎట్లా చెప్పుకుంటాం, మన అర్హత ఏంటి అని అడుగుతున్నారు. ఎవరో ఆ పార్టీలో వాళ్ళే. ఎస్సీ ఎస్టీ నిధులు నువ్వు పక్కదారి పట్టించారని ఆ పార్టీ వాళ్ళే అడుగుతా ఉన్నారు. నిన్న కాక మొన్న తణుకు ఎమ్మెల్యే మీద పోలీసులు కేసు పెడితే దాన్ని అక్కడ పెట్టుకొని ఉన్నావు. నీకో నీతి, ఎదుటివాడికో నీతి. ఇదే అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక మంది ఎమ్మెల్యేల మీద నాయకుల మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు, మర్డర్ కేసులు పెట్టారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడు మీద మర్డర్ కేసు, వాళ్ళు లేరు కూడా లేరు ఊళ్ళో.
ఇంకొక ఎక్స్ఎంఎల్సీ కృష్ణారెడ్డిని ఆయన మీద ఈ విధంగా ఎన్ని బెదిరింపులు, ఎంతమంది మీద అక్రమ కేసులు, ఎంతమంది మీద నాన్ బెయిలబుల్ కేసులు, అది ఇది కాదంటే వాళ్ళ మీద హత్యలు. కాబట్టి ఈ పరిస్థితి ఏనాడన్నా సమీక్ష చేసుకుంటున్నావా? వాటిని గురించి మాట్లాడుకుంటున్నావా? ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితిని నేను మనవి చేస్తా ఉన్నా. లోకేష్ గారు ఒక ఛాలెంజ్ చేశాడు, కొత్తగా వచ్చిన మంత్రి, ఇంకా ప్రొబేషన్ కూడా అయిపోలేదు మంత్రిగా, అయిపోయిందా కాలేదంట, వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా చెప్తున్నాడు, పార్థసారథి కూడా చెప్తున్నాడు, ఇంకా ప్రొబేషన్ కూడా తీరలే మంత్రిగా. ఆయన మాట్లాడాడు అవినీతిని గురించి చర్చిద్దాం రండి ఛాలెంజ్ అన్నాడు. ఎవరిని? సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేసి రమ్మన్నాడు. అయ్యా నేను ఒకటి చెప్తున్నా బాబు, ఆ మాట పొరపాటున మీ నానంటే బాగుండేది, నువ్వు కూడా ఛాలెంజ్ ఛాలెంజ్ అని అంటా ఉన్నావు. నీకు ఇప్పుడే పాలు తాగమని పాలపేక నోట్లో పెట్టారు, నీకు అన్నం తినేటటువంటి పరిస్థితి కూడా లేదు ఇప్పుడు. ఇంకా నువ్వు అప్పుడే ఛాలెంజ్ దాకా ఎందుకు వెళ్తావయ్యా? అన్నం మానేసి నోట్లో తింటా ఉన్నాడు కాబట్టి ఆ మాట అన్నాడు అని అంటున్నాడు. అవినీతిని గురించి నువ్వు ఎందుకు మాట్లాడతావు? నిన్నగాక మొన్నే కదా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, బయట కూడా కాదు, మా రాష్ట్రం నా నాయకత్వం కింద అభివృద్ధిలో అవినీతిలో నెంబర్ వన్ స్థానానికి చేరామని అన్నాడు. అన్నాడా? నువ్వు ఏదన్నా చేస్తే ఛాలెంజ్ చేస్తే మీ తండ్రిని ఛాలెంజ్ చేయాలి రా, అవినీతిలో నెంబర్ వన్ స్థానం ఉంటాం రా, చర్చిద్దాం రా, అవినీతిలో మన రాష్ట్రం నెంబర్ వన్లో ఉందో ఎక్కడ ఉందో చర్చిద్దాం రా అన్నాడు. సరే ఈయన అని అనకముందే ఒక సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఒకటి వాళ్ళు వెలువరించారు, మొత్తం అన్ని రాష్ట్రాలు సర్వే చేసి ఇది అవినీతిలో నెంబర్ వన్ అని. ఇంత చేస్తుంటే ఇంత జరుగుతూ ఉంటే నువ్వు ఛాలెంజ్ చేయటువంటి అవినీతిలో మాకేమి లేదని అనేక మంది అడిగాడు. ఒకరోజు మనం వీళ్ళిద్దరి ప్రెస్ మీట్ కూడా చూశాను నేను, బొత్స గారి దగ్గర నుంచి అందరూ అవినీతి నువ్వేం లేదంటున్నావు కదా, చర్చ అంటున్నావు కదా, రాజశేఖర రెడ్డి గారి పందాలను నడవదలుచుకుంటే, రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు కనుక ఒకసారి నువ్వు గుర్తు చేసుకుంటే, ఆయన మీద రెండు ప్రభుత్వంలో ఉండగా ఆరోపణలు వచ్చినాయి, ఒకటి పరిటాల హత్య కేసులో మీకు ప్రమేయం ఉందనంటే ఆయన సిబిఐ ఎంక్వైరీ చేశాడు, అవునా పరిస్థితి, రెండోది ఆయన మన వోక్స్ వ్యాగన్ విషయంలో ముడుపులు ముట్టినాయంటే సిబిఐ ఎంక్వైరీ చేశాడు కదా. ఇప్పుడు మీ మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి, మీ మీద ఓటుకు నోటు కేసు వచ్చింది, వీటి మీద సిబిఐ ఎంక్వైరీ చేయకుండా స్టేలు ఎందుకు తెచ్చుకుంటున్నారా? కోర్టు స్టేలు వీటిని గురించి ఆలోచించను. కాబట్టి నువ్వు మరీ అంత దూకుడుగా పోతే ఇది రాజకీయం అనేది ఈ పరిపాలన చాలా ముళ్ళబాట. పరిపాలన అనేది రాళ్ల మీద నడిచేటువంటిది, గులక రాళ్ళ మీద కార్పెట్లు వేసి నడిచేది కాదు. ఇంకా నువ్వు కొత్తగా మంత్రి అయ్యావు కాబట్టి ఎక్కడ పోయినా నీకు కార్పెట్లు వేసి నడిపిస్తున్నారు. మరి దూకుడుగా పోబాక బోర్లు పడతావు, మోకాళ్ళు ఇరుగుతాయి తప్ప రెండోది మాత్రం కాదు అనేది మాత్రం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి నిన్న బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రాజు గారు ఆయన అన్నాడు. అది నువ్వు హెచ్చరికగా తీసుకుంటావో, చేతగంటనంగా తీసుకుంటావో. బీజేపీ నాయకుడు ఏమన్నాడు? ఇదే నేను కనుక హోమ్ మినిస్టర్ అయితే
ఇదే నేను కనుక హోమ్ మినిస్టర్ అయితే నేను తీసుకునే చర్యలు వేరుగా ఉంటే వీళ్ళు చేతగాక చర్యలు తీసుకోవట్లేదు అన్నాడు. ఏ విషయంలో? విశాఖపట్నం భూ కుంభకోణాలు విషయంలో ఆయన అన్నాడు. ఎవరు? నీ ప్రభుత్వంలో ఆ పార్టీ కూడా ఉంది, నీ పార్టీ అక్కడ కేంద్రంలో ఉంది, ఇద్దరు కలిసి పార్టీ చేస్తున్నారు, మన పరిపాలన చేస్తున్నారు. నీ పరిపాలనలో భాగస్వామైనటువంటి బీజేపీ నాయకుడు నీకు చేత కావటం లేదు, నీ హోమ్ మినిస్టర్ చేత కావటం లేదు. అదే నేను కనుక అయితే సక్రమంగా చేశావంటే నీ మీద ఛాలెంజ్ ఇస్తున్నాడు. సమాధానం చెప్పు. నీకు చేత కావట్లేదని చెప్పకుండానే చెప్పాడు. సమాధానం చెప్పు. ఎందుకు ఇవి చేస్తున్నావో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంది. మొన్న క్రిందటి సంవత్సరం తాడేపల్లి గూడెంలో మీటింగ్ పెట్టి బీజేపీ ఆనాడు 140,000 కోట్లు ఇచ్చాము, లెక్కలు చేయట్లేదన్నారు. నిన్న చెప్పాడు 175,000 కోట్లు ఇచ్చాము వీళ్ళకి, సరే లెక్కలు చెప్పడం లేదని. 175,000 కోట్లు ఏం చేసావు చెప్పు. వాళ్ళకు కాదు లెక్కలు, ప్రజలకు కావాలి లెక్కలు. నువ్వు వాళ్ళు చెప్తావేమో మాకేమి ఇవ్వట్లేదంటావు. ఈ విధంగా నీ పరిపాలన అనేది ఎంత దిగజారిపోయిందంటే ఆఖరికి వాళ్ళ రాహుల్ గాంధీ మీటింగ్ జరుగుతూ ఉంది. ఎంత అసహనం అభద్రతభావం ఉందంటే రాహుల్ గాంధీ మీటింగ్ మీరెవరో వెళ్ళొద్దని పిలిపిస్తాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంతకుముందు ఇప్పుడు రాహుల్ గాంధీ కాదు, అంతకుముందు మా జగన్మోహన్ రెడ్డి గారు జైబేరి యువబేరి మీటింగులు పెట్టామంటే ఆ యువబేరి మీటింగులకు యువత ఎవరు పోవద్దు, వాళ్ళు కనికారంటే వాళ్ళ మీద పీడీ కేసులు పెట్టమన్నాడు. వాడు తల్లిదండ్రులను హెచ్చరించాడు మీరెవరిని పోనీయొద్దని. ఆ మీటింగులకు జనం పోతే నీరేం పోయిందండి, నువ్వు కూడా పెట్టు మీటింగ్ నువ్వు కూడా తెచ్చుకో. నిన్న ఇక్కడ ఈ నవనిర్మాణ దీక్ష పెడితే పట్టుమని 100 మంది లేకపోతే నవ్విపోయేట్టు జనం అంతా నవ్విపోయారు. ఆ విధంగా నువ్వు రాహుల్ గాంధీ మీటింగ్ పోవద్దంటావేంటి, జగన్మోహన్ రెడ్డి మీటింగ్లు పోవద్దంటావేంటి, వాళ్ళ మీద పీడీ కేసులు పెట్టమంటావంటి, ఇదా పరిపాలన? ఇటువంటి పరిపాలనతో నెట్టుకొస్తూ సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి ఇంత దిగజారుడు మాటలు ఇంత దిగజారుడు రాజకీయం చేస్తాడంటే అది చాలా హాస్యాస్పదమని మీకు మనవి చేస్తా ఉన్నా. అట్లనే నాకు ఇంత డబ్బు రావాలంటాడు కదా, ఎందుకో ఈయన దీక్ష? మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని దీక్ష చేయట్లేదు. నువ్వే కదా ఆ రోజు 2 సార్లు అసెంబ్లీలో తీర్మానాలు చేసి పంపించావు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని. అది ఇవ్వకపోతే హిందూ మరి దీక్ష చేయట్లేదు, ఈ దీక్షలో అది కూడా కలపచ్చు కదా. ఎందుకు మా రైల్వే జోన్ కావాలని దీక్ష చేయట్లేదు? ఎందుకు దుగ్గరాజపట్నం పోర్ట్ ఇవ్వలేదని చేయట్లేదు అని జాతీయ పోర్టులు అన్నారు. ఇవన్నీ పట్టవు ఆయనకి. ఎంతసేపటికి ఇవాళైతే వ్యవసాయం గురించి మాట్లాడాడు, నవ్వాలో ఏడవాలో తెలియదు. వ్యవసాయం గురించి రాబోయే రోజుల్లో వ్యవసాయ ఆదాయం 2 రెట్లు చేస్తారంట. ఎప్పుడు కూడా మోడీ గారితో పోల్చుకొని మోడీ కంటే ఒక మెట్టు ముందు ఉండాలనుకుంటాడు. మోడీ గారు అయితే 2022 నాటికి వ్యవసాయ ఆదాయం డబుల్ చేయాలన్నాడు, ఈయనైతే 2 రెట్లు చేస్తానంటున్నాడు. ఆదాయం 2 రెట్లు చేస్తుంటే నాకు ఒక ఇది గుర్తుకొచ్చింది ఆయన చేసింది. ఈయన తలసరి అప్పుల గురించి మాట్లాడేంటి, ఆదాయం గురించి మాట్లాడతాడు. తలసరి అప్పులు ఈయన అధికారంలోకి వచ్చినాక 2014లో 31,200 రూపాయలు అప్పు ఒక్కొక్క వ్యక్తి మీద. 2015 వచ్చే నాటికి 33,722, 2016 వచ్చే నాటికి 37,545 ఒక్కొక్క వ్యక్తి మీద ఉన్నటువంటి అప్పు. కాబట్టి ఇది ఒక అప్పుల రాష్ట్రం. లేకుంటే ఒక ఈ రైతుల్ని వంచన చేసే రాష్ట్రంగా ఉంది. నువ్వు ఇంత జరుగుతా ఇంత బ్రహ్మాండంగా ఉందని నువ్వు చెప్తే
ఏదో పిచ్చితారి పెట్టి రెయిన్ గన్ అనే పేరుతోటి నీళ్లు కొడితే 287 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క మొక్క కూడా బతకల. 9 లక్షల ఎకరాలు గాలి కొట్టుపోయింది అక్కడ మన అనంతపూర్ జిల్లాలో. 7 లక్షల మంది వలసలు పోయారు. ఒక దాదాపు 1032 మంది వాళ్ళు అక్కడ ఆత్మహత్య పాల్పడ్డారు. గుంటూరు ఈ ప్రాంతంలో మిత్తి రైతులు అల్లల్లాడుతున్నారు. వాళ్ళకి 5000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తారంటే ఇంతవరకు అమలు కాదు. 1500 మీరు ఇస్తారంటే ఇప్పుడు తెచ్చింది 17 కోట్లు మాత్రమే. 1500 చొప్పున మీరు ఇస్తామన్నారు. వీటిలో మీరు ఎక్కడ రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు గారికి ఎక్కడుందండి? వీళ్ళ రైతుల ఆదాయం దానికి పెద్ద చేస్తా ఈ విధమైన పరిపాలన సాగిస్తా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అవినీతి పైన లేకుంటే పైన మాట్లాడేదానికి అర్హత లేనటువంటి పార్టీ ఫిరాయింపుల పైన మాట్లాడే అర్హత లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ సమయం ఆసన్నమైంది. నా 3 సంవత్సరాలు పరిపాలన ఆయన చెప్పాడు. నేను 2వ తారీఖు నన్ను రాష్ట్రం ఏర్పడింది. అయితే నేను 8వ తారీఖు వరకు కూడా నేను ప్రమాణ స్వీకారం చేయలేదు. నాకు పోలవరంలో 7 ముంపు గ్రామాలు ఇటు ఇచ్చానే కానీ చేయనన్నాను, ఇచ్చారు చేశానన్నాడు. అదే విధంగా కానీ నీ మాట ప్రకారం వాళ్ళు ఇచ్చారనుకుంటే అదేవిధంగా ఈ మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే కానీ చేయనని దీక్ష ఎందుకు పట్ల? కాబట్టి చెప్పే వాటిల్లో చేసే వాటిల్లో పొంతం లేనంటి ఇది చేస్తా ఉన్నావు, దిగదారుడు రాజకీయాలు చేస్తా ఉన్నావు. ఇక్కడ మన ప్రజానీకం అనేక వర్గాలు నానా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీనిలో ఈ సందర్భంలో మనం ఇవి పెట్టుకున్నాం, చర్చించుకుంటున్నాం, తీర్మానాలు చేసుకుంటున్నాం. జిల్లా నుంచి రాష్ట్రానికి అట్లా మన జాతీయ స్థాయి సమావేశానికి వెళ్తే ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ మీకు రహస్యం కూడా చెబుతా. ఈ మధ్య ఆయన సర్వే చేయించుకున్నాడు. ఏంటి దీని పని, దీని పరిస్థితి ఏంటి, మన తెలుగుదేశం పార్టీ పరిస్థితి, పరిపాలన పరిస్థితి అని. ఆయన గెలిచింది మన మీద 1.9% ఎక్కువ ఓట్లతో గెలిచాడు. 5 లక్షల ఓట్లతో 4.1% ఆయనకి నీ ప్రతిష్ట దిగజారిందని ఇవాళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్. 4.1% 3 సంవత్సరాల్లో నీ పరిపాలన, నీ ప్రతిష్ట దిగజారింది.